కామారెడ్డి జిల్లాలోని MCPIU పార్టీలు చేపడుతున్న ప్రజా ఉద్యమాలకు బహుజన ఉద్యమాలకు ఆకర్షితులై ఈ రోజు స్థానిక కార్యాలయంలో గతంలో CPM పార్టీలో పనిచేసిన రవికుమార్ తో పాటు 10 మంది యువకులు పార్టీలో చేరడం జరిగిందని జిల్లా పార్టీ కార్యదర్శి రాజలింగం రాష్ట్ర నాయకులు జబ్బర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలో అగ్రకుణాల నాయకత్వంలో అంబేద్కరిజం బహుజనవాదాన్ని పక్కన పెట్టి బూర్జువా పార్టీలతో జతకడుతూ తోక పార్టీలకు మిగిలిపోతున్నాయన్నారు. MCPIU పార్టీ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఉమ్మడిగా తీసుకునే కార్యక్రమాలను విజయవంతం చేసుకునేందుకు పార్టీలోకి చేరినట్లు రవి కుమారి సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రమేష్, సిటీ అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి సూర్యవంశీ, సురేష్, విద్యార్థి సంఘం నాయకులు ఫయాజ్ తదితరులు పాల్గొనడం జరిగింది. మండలం చెందిన 10 మంది దాకా జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఓన్లీ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై మనం చేసే పోరాటాలకు ఆకర్షితులై మాత్రమే జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు MCPIU పార్టీ అంటే ప్రజల పక్షాన పోరాడి ప్రజల సమస్యను పరిష్కరించే విధంగా ఈరోజు MCPIU పార్టీ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఏదైతే అట్టడుగు ప్రజలు ఏవైతే ప్రజలు ఈరోజు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యలపైన రాజీ లేని సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ ఈరోజు అతిపెద్ద పార్టీగా MCPIU పార్టీ రాష్ట్రంలోనే ఒక దిక్సూచిగా నిలబడి సామాజిక మధ్య తరగతి భేదం లేకుండా తారతమ్య భేదం లేకుండా ఈరోజు MCPIU పార్టీ పనిచేస్తూ ఉంది. దీనికి ఆకర్షితులై ఈ MCPIU పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పనిచేస్తున్న నాయకులు ఆదర్శంగా తీసుకొని ఈరోజు అనేక మంది పార్టీలో తమ వంతుగా వాళ్ళు వచ్చి చేరుతూ ఉన్నారు. వాళ్ళకు మేము అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ రోజు నుంచి వాళ్ళ నాయకత్వ స్థానాలు ఇచ్చి వాళ్ళ పని ఏదైతే ఉందో